ప్రభు వాక్య సందేశాలు సమాధాన పరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలివా సందేశాలు ప్రభు వాక్య సందేశాలు సమాధాన పరచు చదివినటువంటి వాక్య భాగములో మనం చూస్తే గాన వారు పరిశుద్ధుల పరిచయలు పాలిబాగోస్తులు కావాలని పౌలును ఆ శీలను బ్రతిమలాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అంశం కూడా అదే, పరిశుద్ధుల పరిచర్యలు పాలిబాగోస్తులగుట. మరి పరిశుద్ధులు అన్నారు ఎందుకు తెలుసా? దాని అర్థం మీకు చెప్తాయినండి. మన పితృల కాలంలో మన సృష్టికర్త అయిన దేవాతి దేవుడు తండ్రి రూపములో వారిని ఆదరించాడు. ప్రైజ్ ది లార్డ్. మనమును సృష్టించిన వాడు, ఈ లోకాన్ని సృజించిన వాడు, ఈ భూమిని ఆకాశాన్ని మొత్తాన్ని సృజించి వీటిని అనుభవించడానికి మనమలను నిర్మించి ఆదాము అవను ఒక మానవులను నిర్మించినటువంటి దేవుడు పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు అనే అర్థం ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. అది కొంతకాలము వరకే పరిశుద్ధుడు తన తండ్రి తన యొక్క దాసుల ద్వారా, యాజకుల ద్వారా, నాయకత్వం వహించిన వారి ద్వారా, రాజుల ద్వారా తన ప్రజలకు మేలు చేశాడు, బోధించాడు, సువార్త ప్రకటించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉన్న కాలమంతా కూడా తండ్రిగా ఉన్నాడు గనక ఆయన తండ్రి పరిశుద్ధుడు. కొద్ది కాలం తర్వాత దేవుని కుమారుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకమునికి వచ్చాడు నరరూపిగా. ఆయన వచ్చి ఆయన పరలోకంలో ఉన్నటువంటి విషయాలను, పరలోకములో మనము చేరేటువంటి మార్గాన్ని, పరలోకములో జీవించగల సిద్ధపాటును గురించి బోధించాడు. 33.5 సంవత్సరాలు ఆయన పరిశుద్ధ జలమ జలిమించాడు, ఆయన పరిశుద్ధముగా జీవించాడు. కాబట్టి ఆయన దేవుని కుమారుడిగా పిలువబడినాడు. పరిశుద్ధమైనటువంటి దేవుని కుమారుడు గనుక ఆయన పరిశుద్ధుడు. తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు. ఇప్పుడు కుమారుడు లేడు, తండ్రి కూడా లేడు. ఇప్పుడు ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు అంటారు, నేను ఈ పరలోకమునకు వెళ్ళిన తర్వాత నా తండ్రి వద్దకు మీకు ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మను మీ మధ్యకు పంపిస్తాను. ఆయన సత్యమును మీకు బోధిస్తాడు, మిమ్మల్ని సత్యములో నడిపిస్తాడు అని మనకు ఆ యొక్క యోహాను సువార్తలో మనకు తెలియజేశాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు మనకు ఉన్నది ఎవరు? ఆత్మదేవుడు. ఎవరు? ఆత్మదేవుడు. ఆత్మదేవుడు మనమును బోధిస్తున్నాడు, ఆత్మదేవుడు మనం బలపరుస్తున్నాడు, ఆత్మదేవుడు మనములను నడిపిస్తున్నాడు కనుక ఆత్మదేవుడు పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు, లోకములో ఉన్నాడు, మనములను నడిపిస్తున్నాడు కనుక ఆయన పరిశుద్ధుడు. తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు. కాబట్టి అక్కడ పరిశుద్ధుల అని రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ పరిశుద్ధుల పరిచర్యలో అన్నాడు. పరిచర్య అంటే, పరిచర్య అంటే పని చేయటం, దేవుని పని చేయటం. దేవుని పని చేయటం అంటే సువార్త ప్రకటించటమే దేవుని పని చేయటం కాదు. దేవుని పని చేయటం అంటే అనేక భాగాలు ఉన్నాయి, అనేకమైన పనులు ఉన్నాయి. అందరూ కలిసి దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. ఆది కాండంలో మనం చూస్తే అబ్రహాముతో పాటు ఉన్న లోతు సదమ గుమారంలో పట్టణంలోనికి వెళ్ళిన తర్వాత విడిపోయి ఆయన తన కుటుంబాన్ని తన భార్య బిడ్డలతో జీవిస్తున్న ప్రారంభించిన తర్వాత ఆ సదమ గోమర పట్టణం పైన రాజులు వచ్చి దండయాత్ర చేసి ఆ సదమ గోమర పట్టణం రాజులను ఓడించి వీళ్ళను బాధ్యత్వంగా తీసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళ సంపద, వీళ్ళ పశువులు అన్నిటిని కొల్లగొట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఎబ్రియవాడు ఒకడు పరిగెత్తుకుని వెళ్ళిపోయి
అబ్రహాముకు తెలియజేస్తాడు. అబ్రహాము గారు ఇదిగో లోతును, తన సంపదను, తన భార్యను, బిడ్డలను, పలాను రాజులు వచ్చి ఆ యొక్క యుద్ధము చేసి సదమ గోమర రాజులను ఓడించి ఆ సదమ గోమరలో ఉన్న సంపదను, పశువులను, ఆ యొక్క ప్రజలను దోచుకొని వెళ్ళిపోతున్నారయ్యా అని చెప్పినప్పుడు అబ్రహాముకు అన్నాడు, అయ్యో నా కుమారుడు వెళ్ళిపోతున్నాడే, అయ్యో నా కుమారుని యొక్క కుటుంబం యావత్తు కూడా తీసుకెళ్ళిపోతున్నారే అని ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి 300 మంది ఆ యొక్క పని వారిని అందరూ పోగు చేసి యుద్ధం ఎప్పుడు నేర్చుకోలే, యుద్ధం ఎప్పుడు చేయలే, యుద్ధం అంటే వారికి తెలియదు, కానీ గుండె ధైర్యం ఉంది. కానీ అబ్రహాముకు ఉన్న మా విశ్వాసం ఏంటంటే సర్వశక్తి గల దేవుడు నాతో ఉన్నాడు, లోకాన్ని జయించేవాడు నాతో ఉన్నాడు, లోకాన్ని సృష్టించినవాడు నాతో ఉన్నాడు, కాబట్టి నేను జయిస్తాను అనే విశ్వాసం ఉన్నది. పరిగెత్తాడు, ప్రైజ్ ది లార్డ్, ఆ రాజులను అడ్డగించాడు, యుద్ధం చేశాడు, ఆ రాజుల నుంచి వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టాడు, రాజులను వాళ్ళందరినీ ఇడిపించాడు. విజయ భేరుతో ముందుకు వచ్చేస్తున్న, తిరిగి వస్తున్నప్పుడు ఈ యొక్క సదమ గోమర పట్న రాజులు ఇద్దరు కూడా ఆ యొక్క విజయాన్ని చూసినప్పుడు వారికి ఎదుర్కొని వారికి చాలా ఇచ్చేశాడు. అక్కడ మీకు ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను, చూడండి. శ్రమ, కష్టము, బాధ, వేదన కలిగినప్పుడు మనుషులు కుంగిపోకూడదు. అబ్రహాములాగనే దేవుడు నాతో ఉన్నాడని ముందుకు సాగిపోతే, లోకాన్ని జయించిన వాడు నాతో ఉన్నాడని ముందుకు సాగిపోతే విశ్వాసి విజయం ఇదే. అబ్రహాము కలిగిన విజయం మనకు కలుగుతుంది. చదువమ్మా ఆదికాండము 14వ అధ్యాయం 18. మరియు సాలేము రాజైన మిల్క ఈయన యేసు ప్రభువారు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకుని వచ్చెను, సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనమంటాము ప్రధాన యాజకుడు ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మానవుల కొనుకు దేవునికి యాజకుడు ఎవరయ్యా అంటే సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు ఎవరైతే ఆ నవజు మిల్కా రేజులు అన్నారో ఈరోజు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునగాక. అక్కడ ఆశీర్వదించేశాడు యేసుక్రీస్తు వారు అబ్రహామును, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతింపబడున గాక అనెను. అప్పుడు అతడు అన్నిటిలోనూ అతనికి 10వ వంతు ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. 10వ వంతును ఎందుకు ఇచ్చాడు? అతను సంపాదించి అంటే అతను కొల్లగొట్టుకొని వెళుతున్న ఆ ధనము నుంచి తీసుకువచ్చినటువంటి అన్నిటిలో 10వ వంతు ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇచ్చాడంట అబ్రహాం. ఎందుకు ఇచ్చాడు? దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు గనక, దేవుని వలన నీకు విజయం కలిగిందని అని ఎప్పుడు చెప్పాడు, ఎప్పుడు ఆశీర్వదించాడు అబ్రహాంకు అర్థమైపోయింది ఈయన యేసుక్రీస్తు వారని. నా ప్రియ కుమారుడైన ఇస్సాకును బ్రతికించిన వాడు ఈయనేనని తెలిసిపోయింది ఆయనకు. ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం పాత నిబంధన ప్రకారము దశమ భాగం ఇవ్వాలి గనక ఆయన ఇచ్చేసాడు, ఆశీర్వాదాలు పొందాడు. ఈరోజు శారమ్మ మరియమ్మ కూడా, వారే కాదు అనేక మంది కూడా ఈ యొక్క శిబిరంలో కానుకలు సమర్పిస్తున్నారంటే ఆనాడు అబ్రహము యేసుక్రీస్తు వారికి సమర్పించిన కానుక పోల్చుకుంటే ఒకటే. దేవుడిచ్చిన సంపద నుంచి, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ఆదాయం నుంచి, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ధనము నుంచి కొద్దిగా దేవుని పరిచర్యలో పాలిభాగస్థులు కావాలమనే ఆశ వాళ్ళు కలిగిన వారే. ఇచ్చినందుకు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు శారమ్మ గారిని, వారి కుమారుని, వారి యొక్క కోడలను, మనమరాలను దీవించునుగాక, ఆమెను దీవించునుగాక.
మరియు కాటూరి మరియమ్మను, నాగేశ్వరరావు తన భర్తను, కుమారుణ్ణి దేవుడు దీవించునుగాక. తన కుమార్తెను అల్లులను వారి కుటుంబాలను దేవుడు దీవించునుగాక. వారి సమస్యలు తీర్చబడునుగాక. వారి రుణబాధల నుంచి విడుదల కలుగునుగాక. ఈరోజు వారు పాలిభాగస్తులయ్యారు గనక ఈ యొక్క పరిచర్యలో. ప్రైజ్ ది లార్డ్. ఈ మనసు ఉండాలి నా ప్రియ సహోదరి సహోదర ప్రతి ఒక్కరికి. అంతేకాదు వారు బీదవారంట. వాళ్ళు ఏమంటున్నారు అక్కడ చూడండి, 2వ కొరింథీయుల పత్రిక 8వ అధ్యాయంలో మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్యము బహుగా విస్తరించను. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ దాతృత్వం ఎలా ఉందంట? బహుగా అంటే వాళ్ళు బీదవాళ్ళే. చాలామంది అమ్మా దేవుని పరిచర్యలో మీరు పాలిభాగస్తులు అవుతారా అంటే మా దగ్గర ఏముందండి, మేము బీదలం, ఏ రోజుకు ఆ రోజు కూలి పని చేసుకుని బతికటోళ్ళం, మా దగ్గర ఏముందని సమాధానం చెప్పేవారు కూడా లేకపోలేదు నా ప్రియ సహోదరి సహోదరుడు. నిజమే, నువ్వు ఈ లోక సంబంధమైన జీవితంలో బీద కుటుంబం కావచ్చు, బీదలు కావచ్చు. ఒకరోజు భోజనం చేసే రెండో రోజు భోజనం చేయటానికి ఆలోచన చేయగలిగినటువంటి స్థితి కలిగిన ఆ యొక్క కుటుంబం కావచ్చునే కాదంటలేదు. నువ్వు దేవుని ఎరిగిన బిడ్డవైతే, నువ్వు దేవుని అందు విశ్వాసం ఉంచిన బిడ్డవైతే, దేవుని యొక్క బిడ్డగా మాదిరిగా జీవించాలనేటువంటి కుమార్తెవైతే, దేవుని సాక్షిగా నువ్వు అనేక స్థలములలో మ్రోగించు ఆత్మ నీలో ఉంటే రేపటి గురించి ఆలోచన చేయవు, రేపటి భోజనాన్ని గురించి ఆలోచన చేయవు, రేపు ఖర్చుని గురించి ఆలోచన చేయవు. ఈరోజు దేవుని పరిచయకు అడుగుతున్నారు గనక, దేవుని పరిచయకు మనం ముందుకు సాగిపోవాలి గనక నేను ఇవ్వాలి. చాలామంది నేను చూశా 10 రూపాయల కాగితాలన్నీ దాచిపెడతారు, 20 రూపాయల కాగితాలన్నీ దాచిపెడతారు. ఎందుకో తెలుసా? 10 రూపాయల కన్నా 1 రూపాయి ఎక్కువ ఇవ్వకూడదు. ఎవరికి? దేవుని మందిరముల కానుక ఇవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవునికి ఇవ్వకూడదని తీర్మానం చేసుకున్నారు వాళ్ళ జీవితాలలో. దేవుడు కూడా వారి జీవితాల గురించి తీర్మానం చేశారు. వీళ్ళను ఈ స్థితి నుంచి పైకి తేకూడదు అని తీర్మానం చేసుకున్నాడు అనుకో, నీ పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి తీర్మానాలు మీరు చేసుకోకూడదు. ఆ రోజు దేవుడు నీకు కలగజేసి ప్రార్థన చేసుకుని మందిరానికి వెళ్తున్న ప్రభా, నీ కానుక పెట్టిలో కానుక వేయాలి, నీ పరిచర్యలు నీ పాలిభాగస్తురాలని కావాలి, పాలిభాగస్తుని కావాలని నువ్వు ప్రార్థన చేసుకొని దేవుడు ఏది నీకు మనసుకు తోస్తే అది తీసుకెళ్ళి ఇచ్చేయి. ఒకసారి నేను నా జోబిలో ఎంత ఉన్నాయో నాకు తెలియదు, ఉంటే మహా అయితే ఒక 200 రూపాయలు 300 రూపాయలు చిల్లారు ఉంటుంది అనుకుంటా. 100 రూపాయల కాగితాలు అయితే లేవు నాకు తెలిసిన మటుకు, 100 రూపాయల కాగితాలు అయితే లేవు. 50 రూపాయల కాగితం ఉండో 20 రూపాయల కాగితాలు ఉండే ఉన్నాయి. ఒక రోగి దగ్గరికి వెళ్ళా నేను, ఒక ఇంట్లో ప్రార్థన చేయటానికి. ఆ కుటుంబాన్ని నేను చూశా. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు ఎంత ఇచ్చారో నాకు తెలియదు. వాళ్ళు కొద్దిగా కానుక పెట్టారు. నేను అన్నాను, అమ్మ వద్దు, మీ పరిస్థితి బాగాలేదు, మీరు బోలెడు ఖర్చు పెట్టుకున్నారు ఇప్పటికీ హాస్పిటల్లో. దేవుని కృపను బట్టి ఆయన కొద్దిగా మేలుకొని స్వస్థత కలిగి వచ్చారు. నాకు వద్దు అమ్మా, ఉంచండి అని చెప్పి అంటే, కాదయ్యా, దేవుని పేరట వచ్చావు, దేవుని పేరట మా గురించి మనవి చేశావు, ఒట్టి చేతులు పంపటం మా ధర్మం కాదు, ఒట్టి చేతులు పంపటము మాకు ఆశీర్వాదాలు కాదయ్యా, మాకు కలిగిందే మేము ఇవ్వాలనుకుంటున్నాం, తీసుకోయ్యా అన్నారు. ఇచ్చా. ఆ కనుకను గురించి ప్రార్థన చేశా. వెంటనే మళ్ళీ నా జోబిలో చేపెట్టా. నా పై పాకెట్లో ఎంత డబ్బు ఉందో ఆ 200 కానీ 300 రూపాయలు మొత్తం తీశా. ఆ డబ్బుతో ఈ డబ్బు కలిపేవి రోగి చేతులు పెట్టా. అయ్యా వద్దు అన్నాడు. వద్దో తీసుకో, ఇది దేవుని డబ్బు, మీ ఆవిడ ఇచ్చిన కాదు, ఇది నాకెప్పుడు ఇచ్చిందో అది దేవుని డబ్బు అయిపోయింది, ఇది దేవుని ధనం, దేవుని పేరట నీ సహాయం అర్థం కోసము, నీ ఆరోగ్యం బాగుండాలని, నువ్వు పళ్ళు ఫలాలు తిను తెచ్చుకోనని చెప్పి అతని చేతులు పెట్టి వచ్చా. ప్రేజ్లా తప్పకు దేవుని మయపరచండి. మనం ప్రేమించగలిగిన మనసు ఉండాలి, సహాయం చేసే మనసులు ఉండాలి, దేవుని బిడ్డలుగా మాదిరిగా ఉండాలంటే ఇది. ఇచ్చారులే జోలు పెట్టుకుని వెళ్ళటం కాదు. చూడండి ఒక్క మాట చెప్తా, మార్కు సువార్త 12వ అధ్యాయం 41 నుంచి 44 చదివితే గాన, ఒక మందిరములంట ఆయన సచివుడిగా ఉన్నప్పుడు ఆ సమాజ మందిరముల కానుక పెట్టెల దగ్గరికి వెళ్ళి ప్రభుని యేసుక్రీస్తు వారు కూర్చొని ఉన్నాడంట. ఆయన కానుక పెద్దట ఎదుట కూర్చొని ఉండగా ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయటం చూస్తూ ఉన్నాడంట.
ధనవంతులైన వారు అనేకులు వారికి అనేక మంది విశేషముగా అందులో వేస్తూ ఉండేది. ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టిలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని చప్పట్లు దేవుని మహిమపరచండి. ఎవరు గొప్పతనం అంట? బీదవైనా విధవరాలైనా రెండు రూపాయల కాసు వేశారే, అది గొప్పతనంగా ఆయన వాళ్ళ శిష్యులకు చెప్తున్నారు. అలాగే ఈరోజు బీదలైన వీళ్ళిద్దరు శారమ్మ గారు కంటే మహాబీదరాలు మన కాటూరి మరియమ్మ చెప్పాలంటే, వీరెవరు కూడా ఈ పరిచర్యకు డబ్బులు ఇచ్చారంటే ఎంత గొప్ప విశేషం! వాళ్ళ మనసు ఎంత గొప్పది! వాళ్ళని దేవుడు చూడ్డా? ఆ యుధవరాలను చూసిన దేవుడు ఈ మరియమ్మను, ఆ యొక్క శారమ్మ గారిని చూడ్డా? చూస్తాడు తప్పకుండా. ప్రైజ్ ది లార్డ్. ఆమెను దీవించిన దేవుడు ఇలా దీవించడా? వారిని సమస్యలు తీర్చిన దేవుడు ఈమె సమస్యలు తీరుతారా? తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పరిచర్య అంటే ఇది. నేను బీద, నేను ధనికులు, అది కాదు భేదం. నీకు మనసు ఉండాలి. ఆ బీద ఇదవరాలా సరే రేపటి గురించి ఆలోచన చేయలా. ఈరోజు మందిరానికి వెళ్తున్నాను, మందిరంలో నేను కానుక వేయాలనుకున్నది, కానుక వేసింది అంతే. దేవుని పరిచర్యలో పాలుభగస్తురాలని కావాలనుకున్నది, పాలుభగస్తురాలు వింది. ఎంత గొప్ప మనసమ్మా, ఎంత గొప్ప విశిష్టమైన మనసు! ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సహోదరుడా. ఏంటి కుమార్ గారు ఎప్పుడు కానుకల గురించి చెప్పడం ఈరోజు చెప్తున్నారంటే, నేను కానుకల గురించి చెప్పడంలే, పరిశుద్ధుల పరిచర్యలో పాలిభాగస్తులైన వారు ఎలా దీవించబడతారో, ఎలా ఆశీర్వదింపబడతారో, వారి దేవుని కృప ఎలా పొందారో, దేవుని యొక్క కనికరం ఎలా పొందారో తెలియజేయటానికి వాక్యం తీసుకున్నా. డబ్బు కాసుపడి కాదు, కానుక కాసుపడి కాదు, మాసుదోనే సంఘస్థులు దేవుని యొక్క కృప పొందిన దాన్ని తెలియజేస్తున్నారనే ఒక వాక్యం ఉందే, ఆ విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. లేఖనాలను చూపించి ఆ శ్రమలలో, బాధలలో, కష్టాలలో దేవుడు ఎలా తోడై ఉంటాడో, ఆ శ్రమలను ఎలా జయించారో అవన్నీ మీకు వివరించుకుంటూ వస్తున్నాను. దేవుని కృప ఉంటే నువ్వు జయిస్తావు, దేవుని దయ ఉంటే నువ్వు జయిస్తావు, దేవుని కనికరం ఉంటే నువ్వు జయిస్తావు. అది నీ కుటుంబ సమస్య కావచ్చు, అది వ్యక్తిగత సమస్య కావచ్చు, నీ వ్యక్తిగత జీవితం కావచ్చు, జయిస్తావు. ఎప్పుడో దేవుని కృప, దేవుని కృప ఉండాలంటే నువ్వు మాదిరిగా ఉండాలి, ఆయనకు సాక్షిగా జీవించాలి, ఆయన ఎందు విశ్వాసము కలిగిన కుమార్తె కుమారుడిగా జీవించాలి. పౌలు గారు చెప్పిన ప్రకారం ఈ గుణలక్షణాలు మనకు ఉండాలి. ఆ యొక్క కొరింథీయులకు రాసిన పత్రిక 2:8-3:4 చదివితే గానా, ఏ కృప విషయంలోను పరిశుద్ధుల అయిన పరిచర్యలో పాలు పొందు విషయంలోను తమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యముల కంటే ఎక్కువగాను తమ అంతటా తామే ఇచ్చను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 9:6 చదువు. కొంచెముగా ఇత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా ఇత్తువాడు. అది విషయం. విషయం ఏంటి? కొద్దిగా విత్తువాడు అంటే నువ్వు పరిచర్యలో కొద్దిగా చాలే 100 రూపాయలు అంటే ఆ 100 రూపాయల ఫలితమే నువ్వు పొందుతావంట. చాలే ఈ 500 అంటే 500 ఫలితమే పొందుతావు. 100 రూపాయలకు 500కు వ్యత్యాసం ఉందా లేదా? అంటే ఒక్క వంతుకు ఒక్క వంతే నీకు వస్తుంది, 500కు నువ్వు చెల్లిస్తే గాన 500కు 10 దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అది దాని అర్థం. 100 రూపాయలు నువ్వు కానుక వేస్తే గాన, లేదా 100 రూపాయలు పాలుభాగస్తురాలు అయితే పరిచర్యలో, ఆ 100 రూపాయల ఫలితమే నువ్వు పొందుతావంట. పంట కోయటం అంటే అది, దేవుని కృప పొందటం, దేవుని దయ పొందటం, దేవుని కనికరం పొందటం అన్నమాట. అదే నువ్వు 100 రూపాయల కన్నా అధికంగా నువ్వు గాన
ఆ యొక్క పరిచర్యలో పాలు భాగస్థులు అవుతాయి అంతకన్నా పంటకు వస్తావంట. దేవుడు నేను చెప్పిన మాట కాదు ఇది. దేవుని దాసునికే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలిగించగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా లిఖించబడిన లేఖనాలు ఇవి. పౌలు గారు సొంతగా రాసింది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ చేత, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన చేత, ఆయన తలంపుల చేత రాయించిన లేఖనాలు ఇవి అని. గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూడు. మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడు, మనుషుడు ఏమి విత్తున ఆ పంటనే కోయును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మోస ఎవరిని అంటున్నాడు? విశ్వాసులు అంటున్నాడు, దేవుని బిడ్డలను అంటున్నారు, దేవుని మందిరంలో ఉన్నటువంటి తన ప్రజలను అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు మోసపోకో, ఎదుటి మాటలమైనా మోసపోకో. ఈ మందిరానికి కానుక సాల్లే అంటారు, వాళ్ళే నిర్ణయించేస్తారు అని అపవాది మాటలయ్యి. మోసపోకో, నువ్వు ఎంత ఎత్తితే అంత పంటకు వస్తావు. దేవుడు ఎక్కిరించబడ్డు, దేవుడు నువ్వు ఇవ్వకపోతే ఎదుటి వారి దగ్గర నుంచి దేవుడు తీసుకోగలడు, ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసుకోగలడు. ఆయనకు డబ్బుకు కొదవ లేదు, ఆయన ఏ విధంగా ఎవరితోనైనా తన కార్యాన్ని చేయించుకోగలడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆ మాట రాశాడు, దేవుడు ఎక్కిరింపబడడు. చాలా అర్థం చేసుకుంటే వాక్యాలలో మనం ఆటంకపరిచేది అపవాది. అంటే మన ఇంటి కుటుంబ సభ్యులు కావచ్చు, కానీ వారిలో నుంచి అపవాది మనల్ని ఆటంకపరుస్తుంటుంది. దేవుని పరిచర్యలు పాలి భాగస్థులు కాకుండా ఎంత పంట నువ్వు విచ్చితే అంత పంటే నువ్వు కోస్తావు. ప్రైజ్ ది లార్డ్. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం కూడా ఒకసారి చదువు. సన్నుగు కొనక బలవంతము కాక ప్రతివాడును తన హృదయములను నిశ్చయించుకున్న ప్రకారం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం వ్రాయించాడు? నిజమే కదా, చాలామంది సనుక్కుంటారు. సనుక్కుంటారా లేదా? సనుక్కుంటారు. దేవుని పరిచర్యలు కూడా సనుక్కుంటారు. సనుక్కుంటున్నారు గనకే 40 దినాలలో కానాని ప్రాంతానికి చేర్చబడినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాల తర్వాత చేర్చబడినారు. సనగటం వలన, గొనగటం వలన, బలవంతముగా కాక. ఏంటంట, ఏ అబ్రహము నువ్వు ఎట్టా నాకు కుమార్తెను సంతానం ఇవ్వటం లేదులే, నాకు తెలిసిపోయిందిలే, నీ దేవుడు నాకు సంతానం ఇవ్వడు, నువ్వు నాకు సంతానము ఇవ్వడు, ఇదిగో నా దాసి ఉంది కదా, బలవంతంగా దాసిని అంటగట్టింది, నా దాసికి పుట్టిన సంతానం నా సంతానంగా భావిస్తాను, నువ్వు నా దాసిని తీసుకొని ఆమె ద్వారా నాకు సంతానము తీసే దయచేయమని అబ్రహామును బలవంతం చేసింది అంట. బలవంతం చేయకండి. దేవుని బలవంతం చేసింది కాబట్టి 25 సంవత్సరాల తర్వాత ఆమెకు గర్భవతి కావాల్సి వచ్చింది. ఆ యొక్క బలవంతం చేయకపోతే ఆ సంవత్సరమే ఆమె గర్భవతి అయ్యేది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని పరిచర్యలో, దేవుని యొక్క పనిలో పాలి భాగస్థులు అవ్వటానికి శనగకు బలవంతము చేయకు. ఎవరిని బలపెట్టకు, నువ్వు బలవంతంగా నువ్వు ఏ పని, నిన్ను ఎవ్వరూ బలవంతం చేయటంలా, నిన్ను ఎవ్వరూ బలవంతము చేయటంలా, నీకు తోచిందే హృదయపూర్వకంగా దేవుడు నీకు అనుగ్రహించిన ఆలోచన ప్రకారము, దేవుడు నీకు అనుగ్రహించిన తలంపుల ప్రకారము దేవుని పరిచర్యలు పాలి భాగస్థులు కావాలి. అప్పుడు నువ్వు ఎంత ఎత్తితే అంతే పంట నువ్వు కొయ్యగలవు. సన్నగకూడదు, బలవంతము వారికి వారే రావాలి. వారికి వారే వాళ్ళ హృదయాలు ప్రేరేపణ కలిగించాలి. అప్పుడు వారి కుటుంబము, వారి జీవితాలు బాగుపడతాయి. వారు దేవుని బిడ్డలుగా ముద్రించబడతారు. నా ప్రియ సహోదరి సహోదర, ఆలోచన చేయండి. ఈరోజు ఈ శారమ్మను గురించి, మరియమ్మను గురించే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు ప్రతి ఒక్కరూ ప్రతి శుక్రవారం వస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఈ మందిరములను కానుకపెట్టలో కానుక సమర్పించుతున్నారు. దేవుడు అంటున్నాడు ఏమో తెలుసా? మాలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువు. నా మందిరముల ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు నా మందిరపు నిధులోనికి తీసుకురండి, ఇది చేసి మీరు నన్ను శోధించుడు. ప్రైజులు అంటే శోధించమంటే అడగమని. అప్పుడు నేను ఆకాశ వాక్యంలో విప్పి
పట్టజాలినంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చి నువ్వు శోధించమన్నాడు. నువ్వు ఇచ్చి అడుగు, నేను చెప్పింది ముందు నువ్వు చేయి. తర్వాత నన్ను సైన్యములకు అధిపతి అయిన దేవుడు, ఈయన అధికారి మనకు, రాజులకు రాజు ఈయన, ఈయన మనకు అధికారం వేస్తున్నాడు. మొదట నువ్వు నా మందిరానికి నీ దశమ భాగము తీసుకునేరా, నీ అర్పణములు తీసుకునేరా, నీ కానుకలు తీసుకునేరా, మందిరములు నా కానుక పెట్టులో సమర్పించు. తర్వాత నీ బాధ ఏంటో నాకు తెలియచేయి, నీ కష్టం ఏంటో నాకు తెలియచేయి, నీ శ్రమ ఏంటో నాకు తెలియచేయి. నీకు కావాల్సింది ఏదో నన్ను అడుగో, నేను తీరుస్తాను. పట్టజాలంత ఆకాశ వాక్యంలో ఇప్పి నా దీవెనలు నీకు కుమ్మరించి నీ సమస్య నుంచి నేను లేవనెత్తుతా అని దేవుడు మాట ఇస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంతేకాదు, పౌలు భక్తుడు ఇంకొక మాట అంటుండవు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ఒక మాట ఉంది చూడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు యందు మహిమలో మీ ప్రతి అవసరమును తప్పుడు దేవుని భయపరచండి. చాలామంది అంటారు మందిరానికి వెళ్ళామండి, ప్రార్థనలు చేశాడండి పాస్టర్ గారు, కానీ మాకు ఏమీ జరగలేదండి, మేలు మా అబ్బాయికి పెళ్ళి కాలేదండి, మా అబ్బాయికి జాబు రాలేదండి, మా అమ్మాయికి సంతానము కలగలేదండి, మా బాధలు తొలగిపోలేదండి, ఏంటి మాకు ఆరోగ్యము స్వచ్ఛత పొందలేదండి. చేసేయండి ప్రార్థన. ఇక్కడ ఏం రాయబడింది? యేసు క్రీస్తు నామం అందు నీ ప్రతి అవసరత తీర్చబడుతుందంట, నువ్వు పెట్టిన ప్రతి మొరాలకింపబడుతుందంట, ప్రతి సమస్య తీర్చువాడు నేనే. నువ్వు ఎప్పుడు నువ్వు నా మందిరానికి వచ్చినప్పుడు, నా కృప పొందినప్పుడు, మాదిరిగా ఉన్నప్పుడు, నువ్వు నా సాక్షిగా ఉన్నప్పుడు, నా యందు విశ్వాసం ఉంచి జీవించినప్పుడు, నా ప్రియ కుమారుడు నీ కొరకు త్యాగం చేశాడే, నీ కొరకు సిలువలో మరణించాడే, ఆ యొక్క ప్రభువు యేసుక్రీస్తు నామం పేరట నువ్వు నన్ను అడిగితే ప్రతి అవసరత నా ఐశ్వర్యం నుంచి నిన్ను నీకు తీరుస్తానంటాడు, నీ అప్పుల బాధ తీరుస్తానంటాడు, నీ ఆర్థిక పరిస్థితి లేవనెత్తుతానంటాడు, నీ ఇల్లు కట్టిస్తానంటాడు, నీ ఆరోగ్యం బాగు చేయడానికి లక్షల రూపాయలు దేవుడు ఇస్తానంటున్నాడు. నమ్ముతారా ఈ మాట? నమ్మండి నా ప్రియ సహోదరి సహోదరా. ఇది నా సొంత మాటలు కాదు, సర్వశక్తి గల దేవుని మాటలు, సర్వాధికారి మాటలు. ఈ మాటలు నమ్మిన వాడే ఫలితం పొందుతాడు, నమ్మిన వాడే విశ్వాసంతో ముందుకు సాగిపోతాడు. దేవుని కృప, దేవుని దయ, దేవుని కరికరం పొందాలంటే దేవుని పరిశుద్ధుల పరిచర్యలో పాలుపగుస్తులు కావాలి. పరిశుద్ధులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి యొక్క పరిచర్యలో, ఆయన రక్షణ సువార్తలో, ఆయన యొక్క మందిరాలలో, ఆయన దేవుని సేవకులతో కలిసి పాలిభాగస్థులు అయినప్పటికీ దేవుని కృప ఉంటుందంట. ఆ మాసుధోని సంఘస్థులు దేవుని కృప పొంది ఏ విధముగా ఆశీర్వదింపబడ్డారో, ఏ విధముగా అభివృద్ధి పొందారో, ఏ విధముగా వారు సంతోషంగా జీవిస్తున్నారో ఆనాడు పౌలు భక్తుల ద్వారా ఆ యొక్క కొరింద సంఘానికి తెలియజేశాడు. అదే వాక్యము ద్వారా ఈరోజు ఈ బేతలు పెదపేటలో ఒలివ ప్రార్థన శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్క దేవుని బిడ్డతో మాట్లాడుతున్నారు. అదే బోధ, అదే బోధ, బోధ మారల, అదే సంగతులు, సంగతులు మారల, అదే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, బోధకుడు కూడా మారల. హల్లెలూయా. కాబట్టి ఆనాడు మాట్లాడిన దేవుడు నేడు మాట్లాడుతున్నాడు, ఆనాడు కొరింథులతో మాట్లాడిన దేవుడు నేడు నీతో నాతో ఈ ఒలివ ప్రార్థన శిబిరంలో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు నా ప్రభువా. మరి ఒక శుక్రవారం రోజు ప్రభువా మీరు ఏ విధముగా నా తండ్రి నా దేవా నన్ను నీ పాత్రగా వాడుకొని, నా నోటిని బోరగా వాడుకొని, నాతోనూ కూడి వచ్చిన బిడ్డలతోనూ, ఈ మైకు యంత్రము ద్వారా వింటున్న వారితోనూ, ప్రవచన టీవీ ఛానల్ దగ్గర కూర్చొని వింటున్న వారితోనూ సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అవునా తండ్రి, మీ కృప పొందాలన్నా, మీ దయ పొందాలన్నా,
మీ కనికరము పొందాలన్నా కానీ ప్రభువా పరిశుద్ధుల పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండాలి. అప్పుడే నీ కృప, నీ దయ, నీ కనికరము పొందిన వారమై ఉంటామన్నారు. నీ కృప పొందాలంటే ప్రభువా మాదిరిగా ఉండాలన్నావు, నీ సాక్షిగా జీవించాలన్నావు, విశ్వాసులుగా జీవించాలన్నావు ప్రభువా. ఇవన్నీ కూడా మేము విన్నాము ఈరోజు ప్రభువా, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా విన్నాము ప్రభువా. ఆ విధంగా నీ నామంలో సిద్ధపాటు అవటానికి కృప దయచేయండి, నీ మేలులు పొందటానికి మమ్మల్ని సిద్ధపాటు చేయండి ప్రభువా. ఏమి విత్తుతురో అది కోయుదురు, ఆ పంటే కోయుదురు అన్నావు ప్రభువా. మేము నాయన ఆ యొక్క మాసుదోని సంఘస్థులు, పిలుపు వారు తెసలోని సంఘస్థులు ఆయా ఏ విధముగా నీ కృప పొందారో మేము కూడా అటు కృప పొందాలని ఆశపడుతున్నాం ప్రభువా. దయచేయి నా తండ్రి, నా దేవా, మేము ఆశీర్వదింపబడాలనుకుంటున్నాం, మా కుటుంబం ఆశీర్వదింపబడాలనుకుంటున్నాం, నీ కృపలో దీవించబడాలనుకుంటున్నాం, నీ దయలో దీవించబడాలనుకుంటున్నామయ్యా. మమ్మల్ని పాలుభాగస్తులుగా చేయి ప్రభువా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బీదవాళ్ళే నా తండ్రి, ధనుకులు ఎవరు లేరయ్యా. ఈ బీద సంఘాన్ని జ్ఞాపకం చేసుకో, ఈ బీద బిడ్డలకు సహకరించండి ప్రభువా. ఇంత గతంలో కూడా ప్రభువా ఈ వలువ ప్రార్థన శిబిరంలో నాయనా రూపాయి దగ్గర నుంచి 1,000 రూపాయల దాకా, 1,000 రూపాయల నుంచి ఇంకా అధికముగా ఎవరెవరైతే ఈ పరిచయలో పాలుభాగస్తులు అవుతున్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మీ కార్యక్రమాలు యావత్తు జయప్రదముగా కొనసాగటానికి సహాయం చేస్తున్న తండ్రి దేవా, ఆ సహాయకులందరినీ కూడా వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించు, వారి ప్రతి అవసరత తీర్చు యేసు నామములో, ప్రతి అక్కర తీర్చు ప్రభువా. తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా. అంతేకాదు ఈరోజు ప్రభువా శారమ్మ గారు, నాలుగే ప్రభువా కాడూరు మరియమ్మ గారు వారిరువురు కలిసి వారికి మీరు అనుగ్రహించిన ధనము నుంచి నాయన నీ పరిచర్యలో పాలుభాగస్తులు అవ్వటానికి నీ దాసుడైన నాకు ఇచ్చిన ఆ ధనాన్ని బట్టి మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు పాలుభాగస్తులైన ఆ కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి, వారి అవసరతలను తీర్చండి ప్రభువా, వారి అక్కలను తీర్చండి నా తండ్రి, వారి ఆర్థిక పరిస్థితుల నుంచి లేవనెత్తండి ప్రభువా. శారమ్మ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా, శిరస్సు నుంచి పాదం వరకు మీ గాయమైన రక్తంతో తాకండి ప్రభువా, ప్రతి నరమున కండరమ ఎముకలను మొట్టడి బలపరచండి ప్రభువా. భూమిని సజీవురాలుగా ఉన్నంత కాలము బలవంతురాలుగా ఉంచండి, నిబ్రవంతురాలుగా ఉంచండి ప్రభువా. ఏ అవసరత అయినా సరే నిన్ను అడిగి పొందేలాగా ఉంచండి ప్రభువా. కుమారుమైన గాని, కోడల మీద గాని, మనమనమైన వాడిని, మనమరాల మీద ఆధారపడకుండా తన పని తను చేసుకోవట్టుండు, తన నడక తను నడుస్తూ నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ ఆధ్యాత్మికను ఈ లోక సంబంధ జీవితం జీవించే మహాభాగ్యము ధన్యతను నీ కుమార్తెకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అలాగే మరియమ్మను కూడా జ్ఞాపకం చేసుకో, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత తీర్చండి ప్రభువా. అప్పుల బాధ, రుణ బాధ నుంచి విడుదల దయచేయి ప్రభువా. అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల దయచేయి నీ కుమార్తెను, మంచి ఆరోగ్యం దయచేయి ప్రభువా. శిరస్సు నుంచి పాదం వరకు గాయమనాథంతో తాకండి, ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయి. ప్రతి అవసరత నజరేయుడైన యేసు నామములో నీ ఐశ్వర్యం నుంచి వారికి అనుగ్రహింపబడునుగాక. వాళ్ళ కుమారుని నాయన వివాహము జరుగునుగాక, వారి కుమారునికి ప్రభు మంచి బుద్ధి వచ్చునుగాక, తన భర్తకు తన కుమారుకు త్రాగుడిన వ్యసనం విడుదల కలుగునుగాక, ఆ కుటుంబంలో శాంతి సమాధానం నెలకొల్పబడునుగాక. నాయన మంచి పంట ఆ కుటుంబంలో నాయన కొయ్యబడునుగాక. నాయన వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్ని ప్రార్థన మీ పాస్తాన్ని చేసుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభు ప్రియ కుమారుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచు నాన్ పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. సమాధాన పరచు సందేశాలు.